ప్రసాద్ గారు ఏదో అన్నారే నన్ను. సో ఎస్, అందరికి నమస్కారం. విరూపాక్ష, ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ హిట్లో నేను వర్క్ చేసినందుకు, నేను కర్ణాకర్ ఇద్దరు కలిసి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చెప్పారు పెద్ద హిట్. ఈ హిట్కి ముందు నేను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఇలా మీరు చేస్తే బాగుంటుందండి అని అంటే, అలాగండి, తేజ్ అంటే నాకు బాగా ఇష్టం, ఎక్కువ చెప్పుకోలేను, ఇష్టం అంతే, చేస్తానండి. కానీ ఒక్కసారి నేను తేజ్ గారిని కలవాలండి అన్నా, విత్ మై పర్సనల్. కథ చెప్పారు, బాగుంది, షూటింగ్ పెట్టేసుకుందాం అన్నారు. కాదండి, ఒకసారి తేజ్ని కలవాలి. కలవడం జరిగింది. కలిసి తనతో మాట్లాడిన తర్వాత ఇలా విందన్నాన అదిరిపోయింది. డెఫినెట్గా ఇది హిట్ కొడతాం, ప్రయత్నిద్దాం అన్నాం. మీరేం చేయమంటే అది చేసేస్తాను మాస్టర్, రెడీ అన్నారు ఆయన. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ఇది ప్లీజ్. అలాగే ఇంత పెద్ద హిట్ ఇది, అన్ని టీం గురించి మాట్లాడడానికి ఫస్ట్ ఒకే ఒక కారణం, డైరెక్టర్. ఒక ఫైట్ మాస్టర్ కూర్చొని ఆయన చెప్పిన స్క్రిప్ట్ నన్ను అందులో తీసుకెళ్ళాడు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అలాగే చెప్పుంటారు నేను ఊహించుకున్నాను. అలాగే ఒక ఆర్టిస్ట్కి అలాగే చెప్పుంటారు ఊహించుకున్నాను. ఇలాగ హోల్ టీమ్, అలాగే డిఓపి గారికి, అలాగే యాక్టర్స్కి, అందరినీ ఈ విరూపాక్షలోకి తీసుకొచ్చారు. ప్లీజ్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంత పెద్ద హిట్, ఎంత టీమ్ని తీసుకొచ్చి ఇదే నమ్మించి తీసుకొచ్చిన తర్వాత దాన్ని నమ్మి తీసుకెళ్ళింది మా ప్రసాద్ గారికి. సార్, మీరు ఎప్పుడు తొణకరు బెణకరు, మీరు అలాగే ఉండాలి సార్, ప్లీజ్ థ్యాంక్ యూ. అంటే ఇది దీని సక్సెస్కి కారణం మీరే సార్, మీరే. అంటే ప్రొడ్యూసర్ అనేది అంత స్ట్రాంగ్ లేకపోతే సార్ ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారంటే కారణం బికాజ్ ఆఫ్ మీరే సార్. మీరు ఎప్పుడు ఇలాగ ఇండస్ట్రీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత పెద్ద హిట్ అయినందుకు మా డైరెక్టర్ వాళ్ళ అమ్మగారికి, అంటే ఆవిడ చాలా పెయిన్ ఉంది వెనక, ఆవిడ ఫేస్ చేసిన విధానం, థ్యాంక్ యూ అమ్మ. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా జరిగాయి, మీరంతా హ్యాపీగా ఉంటారు. కాకపోతే మా తేజు నానా, ప్లీజ్ థ్యాంక్ యూ, అంతే, నేను ఏం చెప్పలేను అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కర్ణగారు ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి